దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22:28 నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవునితో సహవాసమును చేయుచు, ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుచు, ఆయన మాటలను మన హృదయములలో భద్రపరుచుకుని మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచు, లోకానుసారమైన మనస్సును విడిచి సర్వోన్నతిని వైపు తిరిగిన ఎడల మన గుడారాలలో నుండి పాపమును దూరముగా తొలగించిన ఎడల నమ్మదగిన దేవుడైన యెహోవా మన ప్రార్థన, విజ్ఞాపన, మనవులను అంగీకరించి మనము యోచించినవన్నీ మనకు స్థిరపరచి మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము యోచించినవన్నీ మా పక్షమందు మీరు స్థిరపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.